బావుగారు, వెళ్లాల్సిన రైలు వచ్చింది, పంపాల్సిన మనం వచ్చాం, ఎక్కాల్సిన వాడేడి. టెన్షన్ పడకండి బావుగారు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుంటాడు. హలో, నాకు ట్రైన్కి వెళ్ళడానికి ఇంకా 20 నిమిషాలే టైం ఉంది. ఈలోగా నేను మిమ్మల్ని కొట్టడం, మీరు నన్ను కొట్టడం జరిగిపోవాలి. ట్రైన్ మిస్ అయితే మా నాన్న తిడతాడ్రా. కుమ్ముకుందాం రండ్రా. ట్రైన్ వెళ్ళే టైం అయిపోతుంది. ఏడు వీడు వదిలేయండి బావగారు, వచ్చేస్తాడు. మహేష్ బాబు, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్. 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 తప్పకుండా సార్, మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు. మహేష్ బాబు. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఇంటి గొడవ. సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జి మహేష్ బాబు అనుంది. జి ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనే మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గుగాలేదు. మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షట్ అప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అది ఏంట్రా, హైట్ పెరిగావు, మాంసం తక్కువ, పిచ్చి బాబుడు బాగుతున్నావండి. మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ. అవసరమైతే అతన్ని పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబుట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబుట. ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. బెస్ట్ ఫిలో. లా లా లా.
ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావు? అబ్బే నేనే చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావు? నో మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసావండి. చూసావు? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం? తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి, మీరే పోజ్ ఇచ్చారు. పోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఏంటన్నా నాకోసం వెయిటింగా? మేమే కాదురా, వెళ్ళాల్సిన రైలు కూడా వెయిట్ చేస్తాను. సన్నాసేతమా, తిట్టే టైం లేదు బావ గారు. వంశీ నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ అంకుల్. బాయ్. వస్తానమ్మా. బాయ్ అండి. వస్తానన్నా. జాగ్రత్త రా కవిత. లేరా. ఏంటన్నయ్యా? నిన్ను కమెంట్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక లెవెల్లో కొట్టా. ఇక నీకు నో ప్రాబ్లం. థ్యాంక్స్ అన్నయ్యా, ఆల్ ది బెస్ట్. బాయ్. ఓ అలా చూస్తున్నాడేంటి ఈడైపోయాడు. ఏం చూస్తున్నావు? నథింగ్ అండి. నువ్వు చూసావు? జనరల్ కిటికీలో చూశాను. నువ్వు నా నడుం చూసావు? లేదండి. ఏయ్ చూసాడు కదా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం, ఇప్పటికైనా సెల్పోయింది. రేయ్ అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా. ఏంటి, ఏం చూసానే నేను? అసలు ఎక్కడుందే నడు నీకు నేను చూడడానికి? నా నడుని కామెంట్ చేస్తావా పింజారి? ఏంటి అసలు ఏమంటున్నావు నువ్వు? గోయ బాబు దాంతో నిన్ను నడుని వీడియో అంటావా? ఏంటి అంటే ఒసే కూడా అంటానే. ఏయ్ ఊర్కోవే, తోస్తావా అనుకున్నావా? తోస్తావా? చంపేస్తా నేను నిన్ను. నిన్ను సార్ పోతరేంటి? ఇక్కడ చూస్తాను. అంత చూస్తావా? నన్ను ఆడదాన్ని చేస్తావా? ఆడదాన్ని ఆడదాన్ని చేస్తావా? కూల్ 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 మ్యాన్. యా కరెక్ట్ గా ఇచ్చావు దానికి. ఐ లవ్ యూ. ఓకే బై ది వే, ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ పవన్ కళ్యాణ్. యా కామెడీయా? నో సీరియస్. అవును, హైదరాబాద్ ఎందుకు వెళ్తానో? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా, లేపడానికి వెళ్తా. అబ్బా అంత ఉందా? యా. మరి మీరు? రౌడీజం అంతం చేయటానికి ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా? ఐ వాంట్ రిస్క్, ఐ లైక్ రిస్క్. రిస్క్ రిస్క్ రిస్క్. అయినా రౌడీజం అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని ఏసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్ లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా. మీ ఆశయం అదిరింది గురుగారు. రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను. ఓకే. అన్ని యాంగిల్స్ లో నేను సూపర్ బ్యూటీ. నాకే నువ్వు తెగ ముద్దస్తున్నావే. ఇదే మన అందమైన హైదరాబాద్. మన తాతలు పుట్టక ముందు రాజులు పరిపాలించారు, మన బాబులు పుట్టక ముందు నవాబులు పరిపాలించారు. ఇప్పుడు రౌడీలు రౌడీలు పరిపాలిస్తున్నారు. చాదరగట్ రాజేష్, అఫ్జల్ గంజ్ మల్లేష్, చార్మినార్ సలీం, వీళ్ళందరికీ కాపు జేపి, వీడికి తోపు మల్లే. వాడే మన ఫస్ట్ టార్గెట్. ఈ మల్లేష్ గాడికి ఎవడైనా ఎదురు తిరిగితే డెత్ దగ్గరైనట్లే. నన్ను కొడుతున్నానని సంబరపడకు, నిన్ను కొట్టడానికి కూడా ఒకడొస్తాడు. రౌడీ అనేవాడిని లేకుండా చేయడానికి ఒక దేవుడు వస్తాడురా. మల్లేష్ను కొట్టడానికి అవ్వడు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మల్లేష్.
పెట్రోల్ అయిపోయింది సార్. పచ్చిగా సాలా సార్ డబ్బులు సార్ ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా డబ్బులు ఇవ్వాలి పచ్చిగా సాలా పచ్చిగా పచ్చిగా సాలా మార్దాలంగా ఉసుకో తుకుడా 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 మార్దాలంగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు, మహేష్ బాబు ఐపీఎస్. రౌడీలతో రగ్బీ ఆడాలని సొసైటీని సెటిలైట్ చేయాలని కష్టపడే ఐపీఎస్ చదివా. నాకు నమ్ముద్దు కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్ చుట్టూ తిప్పి 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 కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా, కమాన్. ఎక్కడున్నావురా, బయటికి రారా, కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. మెళ్ళో పాన్ పరాగ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవండి కొడితే ఎవడొస్తాడు, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడు ఇవాళ తప్పించుకోగలిగాడు, తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కూకల వేళ్లతో పీకుతాను, యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. ఇక్కడ హసీనా బేగం ఉండేవారు ఇప్పుడు తెలుసు, ఇక్కడే ఉండేటోళ్ళు. వాళ్ళ అబ్బాయి వైజాగ్ లో ఉండేటోడు కదా, చచ్చిపోయిండు పాపం. ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ పక్క గల్లీలా లెఫ్ట్కి వెళ్తే 89 నెంబర్ లో ఉంటారు. ఇక్కడ హసీనా బేగం ఉండేవారు ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు వేరే ఇంటికి మారిపోయారు. ఎక్కడికి మారారు తెలుసా మీకు? తెలీదండి. హలో, అడ్రస్ దొరికిందిరా? దొరకలేదు నాన్న, ఇల్లు మారిపోయారు. వదలొద్దురా, వెతుకు. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు, ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటం అంటే రౌడీల్ని కొడతానని, బోరొద్దుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు, ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు.
గురుగారు మల్లేష్ గారు వస్తున్నాడు. వేటాడే పిల్లికి లేడీ పిల్లి వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడి గేదెల్లాగా ఉన్నారు, మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా ఈ బాటిల్ ప్లేస్లో మల్లేష్ గారి గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. కూర్చో కూర్చో సిద్ధం. మీరేంట్రా, మీకు సెపరేట్ చెప్పాలా? చాల్ నికాల్. ఏరియా కొత్త, చాల్ నికాల్. రేయ్ వెళ్ళిపోవటానికి కదరా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్తాన్కి వెళ్తావు. నేనొక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికే. ఓహో ఏందిరా చేయి బిగిస్తున్నావు? నువ్వు కొట్టేవింటరా? మీరు కొడితే చచ్చిపోతాను భయమేసింది గురుగారు. ఓహో మీరు కృష్ణుడిలాగా రథం దోలండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సం కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు. నన్ను పిలవద్దు. ఓకే గురుజీ. అన్నాయలు నేను మినిమం 6 మందిని కొడతా, మీరేమో 4 ఉన్నారు. ఫోన్ చేసి ఇంకొక ఇద్దరిని పిలిపించుకోండి అన్నయ్యా. అంత పోడుకోడ మందిని కొడతానన్నావు కొట్టావు, ఇప్పుడు 20 వచ్చారు కొట్టరా. కొట్టరా. నేను మినిమం 6 మాక్సిమం నాకు తెలియదన్నయ్యా.
పార్టీలోకి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారని చెప్పరా? అలాగే యుద్ధం మొదలైందని చెప్పు. ఎవరు చెప్పాలన్నా? నిన్ను కొడితే ఎవడు చెప్తావో వాడికి చెప్పు. ఈ రోజు బుధవారం, వచ్చే బుధవారం వస్తాను. నీ బాసే మా టార్గెట్. కమ్ ఆన్ డియర్. అన్నా మస్తు ఫైట్ చేసావు, స్టెప్ వేయ్. గురుగారు, స్టెప్స్ ఒక మోస్తరుగా ఏమంటారా, బీభత్సంగా ఏమంటారా? ఒక మోస్తరుగా ఇస్తే ఎవడు చూస్తాడయ్యా? బీభత్సంగా చెయ్యి, కుమ్మే. అరుగులు తీసేటి ప్రైస్ ఉంది, నేను చిల్లి దిగితే లొల్లి, అదునుక చూసేటి చూపు ఉంది, గల్లీ గల్లీ కొడతా కోళ్ళి. విజిలు కొట్టు ఊగిపోయేట్టు, 20-20 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు, 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు, చీర గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు. విసులు కొట్టు విసులు కొట్టు ఊగిపోయేట్టు, 20-20 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు, 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు, చీర గర్ల్స్ చీర కట్టి క్యాక్ పెట్టేట్టు. విసులు కొట్టు విసులు కొట్టు ఊగిపోయేట్టు, 20-20 మ్యాచ్ కన్నా హిట్ పుట్టేట్టు, 4 కొట్టు 6 కొట్టు పట్టలయ్యేట్టు, చీర గర్ల్స్ చీర కట్టి కేక పెట్టేట్టు, అరుగులు తీసేటి ప్రైస్ ఉంది, నేను చిల్లి దిగితే లొల్లి, అదునుక చూసేటి చూపు ఉంది, గల్లీ గల్లీ కొడతా కోళ్ళి. ఈస్ట్ వెస్ట్ నార్త్ నాగే జాగీరి, అరే బాస్కో చూస్తో ఎస్కో నాతో బెజా. పోయి తన సారు మిమ్మల్ని కొట్టింది మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అన్న.
వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళ సినిమాలు మనం చూస్తూనే ఉన్నాగా. వాళ్ళు హీరోలు కాదన్నా, హీరోల పేరు పెట్టుకుని దందా చేస్తారన్నా. పురుషం వేసుకున్నంత మాత్రాన పురుడైపోరు, హీరోల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన హీరోలైపోరు. అందులో ఒక పొట్టడు టూ మచ్ గా మాట్లాడినా మీ గురించి. ఏమన్నాడు? యుద్ధం మొదలైంది, రెడీ రెడీ ఉండమని చెప్పిండన్నా. యుద్ధమా? యుద్ధం ఎందుకురా? నాకు తెలియదన్నా. ఏయ్, బండ్లు తీయండి, పురాణ పురుగు పోయి వాడో నేను తెలుసుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి ఆళ్లేదంటనా, భుజారమే బయట చేస్తారంట. రౌడీజములో సెలవులు సంతాప దినాలు కూడా ఉంటాయి. అది చెప్పలేదన్నా. గది తెలవకనే చట్టు మొత్తం బిగించుకుని వచ్చినావు, ఇంకా బాండ్రా. గురుగారు, వారికి వారంతో పని ఏంటి? వారం అంతా కుమ్మియొచ్చు కదా. పవన్, నీకు ఆవేశం ఎక్కువ, నాకు ఆలోచన ఎక్కువ. వచ్చే బుధవారం వరకు ఈ మహేష్ బాబు ఎవడో, ఎందుకు వస్తున్నాడో, ఏం చేస్తాడో అని వాడు ఆలోచించి 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 మెంటల్ 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 ఎక్కాలి. అప్పుడు రణరంగంలో వాలీబాల్ ఆడతా. ఎందుకు మన వాళ్ళంతా గొడవ చేస్తున్నారు? వీళ్ళందరికీ పింక్ స్లిప్లు ఇచ్చారంట. వాయ్, ఆర్థిక మాంద్యం. ఎన్ని మాంద్యాలు వచ్చినా నా ఉద్యోగానికి టోకలేదు, నేను మేధావిని కదా. నిన్ను కూడా తీసేశాం. నువ్వు సింగపూర్ వస్తాను మొక్కున్నావు, నేను బ్యాంకాక్ వస్తాను మొక్కున్నాను, కానీ సాఫ్ట్వేర్ పడిపోయింది కదమ్మా. మీరంత మాట అనొద్దు సార్, మేము ఆర్థికంగా చితికిపోతాం. నువ్వు చితికిపోతావు, కానీ కంపెనీ ఆర్థికంగా పప్పు పప్పు అయిపోయింది. ఇది నా కూతురు, ఒకప్పుడు జీడిపప్పు తినేది, ఇప్పుడు వేరుశెనగ పప్పుతో సర్దుకుంటోంది. అప్పుడు పిజ్జాలు తినేదాన్ని, ఇప్పుడు బజ్జీలు తినిపిస్తున్నాడు. అప్పుడు ఇంట్లో అందరూ పలావ్ తినేవాళ్ళం, ఇప్పుడు గుళ్ళో పులిహారతో సర్దుకుంటున్నాం కదమ్మా. సార్, మీరు తీసేస్తే మాకు ఆ పులిహోర కూడా దొరకదు సార్. నీకు 100,000 రూపాయలు ఇవ్వలేవమ్మా. 15,000కే పనిచేసే బ్రిలియంట్లు రోడ్ల మీద చాలా మంది తిరుగుతున్నారు, అందులో ఒక బ్రిలియంట్ కి బ్రిలియంట్ గా పని ఇచ్చేశాం. ఎవరండి ఆ కక్కుర్తి విధవా? నేనే నేనే. నువ్వా? యా, ఇట్స్ మీ. హమ్ కిసీ సే కమ్ నహీ హై, హమ్ సాత్ సాత్ హై. 800. నీకు కంప్యూటర్ కి గ్యాస్ స్టవ్ కి తేడా తెలీదు. నువ్వు ఈ ఉద్యోగం చేస్తే ఈ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది. బాక్స్ బద్దలైపోద్ది. మనం చేయేస్తే కంప్యూటర్ కూడా కన్నపిల్లలాగా డాన్స్ ఆడాల్సిందేనమ్మా. నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో. జీడిగింజ మొహమడా. జీడిగింజ? నువ్వే నీ పందిరిగుంజ పర్సనాలిటీ. చెప్పు తెగుద్ది. చెంప పగులుద్ది. పక్షి. పోవే స్లమ్ డాగ్. పోర మిలీనియర్. జై హో. డేయ్ మలేషా, డేయ్ అన్నా. ఈ రోజు ఏ వారం రా? శనివారం అన్నా. నాకు అర్జెంటుగా బుధవారం కావాలి. ఈడ కిందికెళ్ళి బయలు అయిపోతున్నది. మనం బయలైతే బుజారం రాదన్నా. బుజారం వస్తే మనం బయలవ్వాలి. కొంచెం వాడన్నా. ఈ అబ్బా ఏమ్రో, నాకే ఎదురు చెప్పిన రావురా, తిట్టి తీస్తా. అసలు బుధవారం ఓలు కనిపెట్టిర్రా. వాడే అన్నా మహేష్ బాబు గారు. అరే నువ్వు పోయినా నన్ను కూడా తెలిసే. మా ఇక్కడ హసీనా బేగం గారి కూతురు ముంతాజ్ గారి ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? తెలీదు బాబు. బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు బత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడరే. కొడుకుల్ని ఒక్కళ్ళు ఇదిగా చెయ్యాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్నా ఆ కోనేసుకి నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కుట్టుడా, వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, మరో వాళ్ళు కొట్టారు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు నా కడమని చెప్పు. ఆ నాకెటోడేనన్నా పవన్ కళ్యాణ్, నన్ను మస్తు కొట్టినన్నా. మిమ్మల్ని కొట్టాడు ఆడు. అట్లా తిరుగుతురు. మనం వెళ్ళిన నుంచోబెట్టి ఇవాళకి అవలకు వాకింగ్ సరేవి. ఏం పల్లె కూడా వచ్చినావా మనము? ఏం సమజైతలేదనా? రే మహేష్ బాబు, రే పవన్ కళ్యాణ్, ఏమైనా సపోర్ట్ చేయరు అట్లా నాకుండా పోతారేమి? రే నాకు ఇది చాలు గాని, ఏం పెట్టుకుంటారు పీక్కోండి. రే మీరు చెప్పినట్లే బుధవారము పురాణ పూల్ సెంటర్ కు వచ్చినాం. నేనే చెప్పిని ఏం చెప్పి అనుకున్నారా? బీపీ అనుకున్నారా? నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా. అన్నం తీసుకురమ్మన్నా తీసుకొచ్చిన కొట్టరా దమ్ముంటే రారా కొట్టు కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా? దగ్గర ఉండి కొట్టిపించురా. ఒరే నాయన, అసలు వచ్చిందే లేటు, రాండ్రా కొట్టుకుందాము. మళ్ళా సాయంత్రం బీబీ నగర్ లో నాకు పంచాయతీ ఉండాలి.
ఏమి అట్లా ఊపుతురు? గిది కూడా సంజాయితలే అన్న. అది చెప్పిన సమస్య కాదు. పెరిగిన 7 అడుగులు. అయ్యో పారిపోతున్నాను, పట్టుకోండి రా. అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉరుకుతుండు, అసలు కథ ఏందిరా అన్న? అన్న ఒక్కడే ఉండిపోయినాడన్నా. ఏమిరా మహేష్ బాబు, ఐస్ క్రీమ్ చీకి చీకి ఆట నడుపుతాడవే, యాడ్రా పవన్ కళ్యాణ్. అన్నెందు నా ఆటోలో పోతుండు. నా ఆటోలో పడిపోయిందిరా. చెప్తే గారి కొట్టనివ్వా. చెప్పకుండా ఎట్లా యాడలు కొట్టడం అర్థం కావతా? అయ్యో అర్థమయ్యేటట్టు చెప్పి కొట్ట. ఓకే గురుగారు. దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా? రేయ్, అన్యాయంగా కొట్టడం నీ స్టైలు, ఆపి కొట్టడం మా స్టైల్. ఉరికించి ఉరికించి కొట్టడం నీ స్టైలు, ఊపించి ఊపించి కొట్టడం మా స్టైల్ రా. ఒరే నీకు అసలు బ్రెయిన్ ఉందో? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చెప్పడ్రా, కొట్టు. ఏడా ఉన్నారా? మేము చాయ్ తాగుతున్నామన్నా. ఒక డబ్బా ఎండిని కొనుక్కో తాగురి. జబ్బు నాయలారా, పులుసు తొందరగా రండిరా అన్న. నువ్వు యాడున్నావన్నా? నేను అమీర్ మేడం సీతారా హోటల్ కదా అన్న. ఇప్పుడే వస్తున్నా, పదండ్రా. కూకట్పల్లి నుంచి దిల్సుక్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. ఏడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్ లో ఉన్నా. అరే జఫాగళ్ళారా, మీ బాస్ మూసుకొని మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. ఈవిడ దీపిక పడుకోదు. సేల్స్ గర్ల్ ఉద్యోగంలో ఇంట్రెస్ట్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చింది. ఏ కస్టమర్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మాయ చేయాలో ఈవిడ నేర్పుతుంది, నేర్చుకోండి. చెప్పండి సార్. మొత్తం అన్ని చూపించు పదా. వెల్కమ్ సార్, చూడండి సార్. మనిషిని చూసి సైజ్ చెప్పగలను సార్. ఆ ప్యాంట్ కొంటే ఈ డ్రాయర్ ఫ్రీ సార్. డ్రాయర్ ఫ్రీయా? వేసుకుంటే ఫ్రీగా ఉంటదా? అసలు వేసుకున్నాడే ఉండదు సార్. అప్పుడు వేసుకోవడం దేనికి? ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్ సార్, ప్లీజ్ ట్రై. ఇప్పుడు చూడు, బట్టలు నీ బాడీని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టి నీ పరువు తీస్తా. ఇక్కడ ప్యాంట్ షర్ట్ కొంటే డ్రాయర్ ఫ్రీ ఇచ్చారు సార్, కానీ బొక్కలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇవి బొక్కలు కాదు, వెంటిలేటర్. సో మెనీ వెంటిలేటర్స్. ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్, ఎంజాయ్. థాంక్ యూ సార్. హోయ్, ఇది ఎయిర్ ఫ్రీయా ఆల్ ఫ్రీయా? చిత్ ఎయిర్ ఫ్రీ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఏంటో. Blue film!
బ్లూ ఫిల్మా? ఎక్కడ సార్? ఎక్స్ట్రా ఉంటే నాకు ఒకటి ఇవ్వండి. షట్ అప్! ఆ రూమ్ లో ఎవరు అమ్మాయి నా సెక్సీ బాడీని సెల్ ఫోన్ తో ఫిక్స్ చేసింది సార్? ఏ ఎవరు లోపల? బయటికి రండి. ఇతనెవ్వరో పిచ్చిలా ఉన్నాడు. ఈ అద్భుత ఫిగర్ ఫోటోలు టాప్ యాంగిల్ లో యాంగిల్ లో ఎడాపెడా తీసావంటున్నాడు, నిజమేనా? నిజమే సార్. పోయింది 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 బాబాయ్, నా పరువు మొత్తం పొట్టరాకిపోయింది. బొక్కలో డ్రాయించి నా జీవితాన్ని బొక్కేస్తారా? ఇంతకాలం కిస్మిస్ లో దాచుకున్న పరువుని ఈ పిస్ వల్ల పోయింది. పొరపాట్ల ఈ ఫోటోలు పబ్లిక్ లోకి వస్తే నా పరువే కావాలి, నా ప్రతిష్టే కావాలి. దేవుడా దేవుడా, టేబుల్ మీద పడు, బరువు ఎక్కువ. సార్ నేను ఇతను అనుకోలేదు, అతను అనుకున్నాను. బాబు గట్టిగా అర్చి మా బిజినెస్ చెడగొట్టుకోండి. బిర్యానీ తింటుండారా? ఏనుగా ఉంటే అవన్నీ కొలెస్ట్రాల్ అన్నా చికెన్ అన్నా? అడ్డే ఏమి హెల్త్ కేర్ మెయింటైన్ చేస్తాడారా? కాదురా, మీ వల్ల కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవడం మీ శాత కాదు. వాడిని పట్టుకోవాలంటే సలీం ఒక్కడే గడ్రా గడ్రవడు. జేపెన్నను కొట్టినంట. ఏమైందన్నా? ఏమవడమైందిరా? బుధవారం రాండి కొట్టుకుందామని పిలిచినారు, అది పోయి కూర్చున్నాము. ఐస్ క్రీములు చిక్కుంటా ఇవాళ కావాలకి ఇవాళ కావాలకు నడుచుకుంటాన్నారు. మీరు సీకుడు ఆపేసి ఈడికి రండిరా, ఏం పిక్కుంటారో పిక్కోండి అని పిలిచిన. సీట్లు గులాడించుకుంటే పోయిరు. వీళ్ళని వాళ్ళని పట్టుకొని ఒక జబరు జబరని రాంది వెళ్ళిన. వీళ్ళట పోయినారు, వాళ్ళు నన్ను తీసుకుపోయి ఆటోలో పడేసి సరసుడే సరసుడు స్కీమురా, పెద్ద స్కీమ్ వేసినారు. అన్న హాల్ హోల్స్ క్లోజ్ చేసుకుంటున్నా, ఐఫోన్ పట్టుకుపోయారన్నా? కలుపు వాళ్ళకు ఫోన్ కలుపు. హలో, నా పేరు సలీం, ఫోన్ మహేష్ బాబుకి. ఒక్క నిమిషం. మహేష్ బాబు హియర్. రాయ్, నేను సలీం ని మాట్లాడుతున్నా. ఏమ్మా సలీం, ఎలా ఉన్నావు? హెల్త్ బాగుంటుందా? రాయ్, కామెడీలు నాకు నచ్చావు. జేపీ అన్నన్ కొట్టిండ్రట, మ్యాటర్ లోకి సలీం ఎంటర్ అయిండు. నీలో మ్యాటర్ ఉంటే రారా? రేయ్, మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది, బుధవారం వస్తే మహేష్ బాబు వస్తాడు, మహేష్ బాబు వస్తే యుద్ధం జరుగుతుంది. ఈ బుధవారం గొడవైందన్నా? స్కీమురా, ఆపరేషన్ బుధవారము. రాయ్, బుధవారమే వస్తా, ఏడ కొట్టుకుందామో చెప్పు. కొట్టే స్టైల్ మారుతుంది కానీ ప్లేస్ మారదు. అదే ప్లేస్ అదే స్పాట్. ఆన్ వెన్స్డే నీతో అష్టాచమ్మ అష్టాచమ్మ ఆడుకుంటాను రా. బుధవారం వెడ్నెస్డే అని చావు. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు బేటా? మీకోసం వచ్చానమ్మా, పాతంటికి వెళ్ళాను, మీరు లేరని చెప్పారు. ఆలీ చచ్చిపోయాక ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు బాబు. నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. నై బేటా, నై నై, చూడదే జానేదే, సబ్ వల్లా దిక్తాయి. చూడదే బేటా, చూడదే, సబ్ ఉస్పే చూడదే. ఈ దునియాలో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అల్లా వాళ్ళందరి కష్టాలు తీర్చి మన దగ్గర రావడానికి చాలా టైం పట్టుద్ది. అంత ఓపిక నాకు లేదమ్మా. అన్నా రేపు డ్యూటీకి రావడం లేదన్నా? ఎందుకో, మా ఆవిడ గుంట్లో బాగాలేదన్నా? బాగుంటుందిరా, ఎందుకు బాగుంటది? రేపు బుధవారం కదా, వాళ్ళు పట్టుకొని మస్తుగా ఇరగదీస్తారని స్కీమ్ వేస్తున్నారు. స్కీమ్ అది కాదన్నా. కమాష్, రేపు మనం ఫీల్డ్ లోకి ఎంటర్ కామన్నా.
ఆ ఏరియాలో మన మనుషులు మామూలు మనుషులు లెక్క కాపు కాసుంటారు. మన కోసం వాళ్ళు వస్తారు. రేపే వాళ్లకు ఆఖరి బుధవారం. అవునా? వీడు ఇక్కడ ఉన్నాడండి. వీడి వల్ల నా ఉద్యోగాలు అన్ని పోయాయి. కత్తెక్కడ వీడిని పాలు పోతాను చంపేస్తాను. అదేంటే వాడిని చంపడానికి కత్తి ఏకంగా జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? అవును. గురుగారు, మనం ఈ మాస్కులు ఎందుకు వేసుకున్నాం? నా తెలివితేటలను బట్టి ఆలోచిస్తే ఆ సలీం గాడి ఇక్కడికి రాడు, వాడి మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు వాడికి ఇస్తాను చూడు ఒక టెస్కాచ్చిండ్రా. అనా, వాళ్ళు ఇంకా రాలేదు, వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. రాయ్ మహేష్ బాబు, బుధవారం వస్తామని రాలేదేంద్రా? సలీం గురించి తెలిసి భయం వేసిందా? అరే సలీం, నీది కామన్ బ్రెయిన్, నాది కంప్యూటర్ బ్రెయిన్ రా. నీకు స్కెచ్ చేయటమే తెలుసు, నిన్ను షేక్ చేయటం నాకు తెలుసు రా. జప్పామే జప్ప. అంత పీకుడు గాడవైతే ఫీల్డ్ లోకి రారా, చూసుకుందాం. నేను ఫీల్డ్ లోనే ఉన్నాను రా, నువ్వే ఇంట్లో ఉన్నావురా టిఫి. కండలు పెంచగానే సరిపోదురా, ఎవరికి దమ్ముందో తెలుసుకుందాం. బయటికి రారా టుఫీ. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట, రోడ్లన్నీ బ్లాక్ చేయండి, కొడుకులు తప్పించుకోకూడదు. ఏంటా నువ్వు పొడిచది? నువ్వు జస్ట్ వెయిట్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారా? బయటికి రండిరా, లేకపోతే దీన్ని చంపేస్తానా కొడక. రండిరా. రాయ్, బుధవారం దొరికిపోయావురా. రాయ్, ఇసుకు కుత్తేగా చేసా మారో. సలీం, రే సలీం, వీడిని మీరు కొట్టగలరు నేను లేనప్పుడు, వీడి మీ దుమ్ము రేపుతాడు నేనున్నప్పుడు. వీడి బలం బలహీనత రెండూ నేనే. పవన్ లే, ప్రొసీడ్, కొట్టు. నేనంటే భయపడేలా కొట్టు. నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తోంది. ఈ రోజు నా చేతిలో చచ్చిపోతావు. వీడిక్కడ, వీడు బతకడానికి వీలేదు. రాజాత్, చంపేయ్, చంపేయ్, చంపండి రా కొడుకుని. Yeah.
పవన్, సలీంని అలా చంపేసావేంటి? మన స్కీము రౌడీజాన్ని అంతం చేయటమే కానీ రౌడీల్ని కాదు కదా. మీ ఫ్లాష్ బ్యాక్ విన్న దగ్గర నుంచి నాలో ఆవేశం పెరిగిపోతుంది. మీకు చార్మినార్ సెంటర్లో జరిగిన అవమానం తలుచుకుంటుంటే గురువుగారు, ఒక్క రౌడీని కాదు రౌడీలందరినీ చంపాలనుంది గురుగారు. నా ఫ్లాష్ బ్యాక్లో అంత మోషన్ ఉందంటావా? ఉంది గురుగారు. ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. ఐ విల్ సీ ఆల్ ద మ్యాటర్స్. మహేష్ బాబు గారు, ఆయన నా కోసం ఇంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన నా కోసం మర్డర్ చేస్తారని నేను ఊహించలేదు. నీకు ఎలా అర్థమైందా? వాడేమో నా కోసం అంటాడు, ఇదేమో తను రక్షించడానికి అంటది. ఏంట్రా నీకీ తెప్పలు? నా మనసులో ఆయన ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. హీస్ ద మ్యాన్. He's my he-man. Mere pyar sone tuhe chand ki rani, mere pyar sone tuhe chand ki rani. Teri yaad aaya mere neend churaya, teri yaad aaya mere neend churaya. నాది నాలుగైరుటే నీది ఆకతాయి అటే నా
కబురే తెచ్చి రాచబాట నడిచొచ్చా, సోయగాళ్ళ హోయలే నచ్చి రాత్రిలే చదివించా, రాత్రిగున్న తెగుదే నచ్చి ఓరకంట పిలిపించా, సామధాన సరళే నచ్చి చాటుగానే మనసిచ్చా. నేనెప్పుడు ఆడపిల్లనే, కానీ నువ్వే. నన్నెప్పుడు ఆడపిల్లలా చూడలేదు. అరిచేసి కరిచేసి మీద పడి రక్కేసే వల్ల ఆడపిల్ల అనరు. తెలుసు, ఆడపిల్లంటే అణుకువగా ఉండాలి, సహనం ఉండాలి, చూడగానే ముద్దచ్చేయాలి. అమ్మో, చాలా విషయాలు తెలిసిపోయినాయి నీకు. ఆడపిల్లనయ్యాను కదా, అందుకే నీకు మాట చెప్తాను వచ్చాను. ఏంటి? ఐ లవ్ యూ. సారీ, నీ మనసింటూ తెలుసుకోకుండా మాట్లాడాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. బై. వీడెళ్ళి వాడిని వేసేస్తాడు అనుకుంటే వాడే వీడిని వేసేసిండు కదరా. అలా వద్దిని గాను నన్ను వేసేస్తాడేమో. ఏంటి గురుగారు, భయం వేస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజునే డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి?
హలో రే మహేష్ బాబు, ఎవట్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఆవేశాల నుంచి వచ్చాను. రౌడీజాన్ని అంతం చేయడానికి వచ్చాను రా. రౌడీజం అల్లావుద్దీన్ అడ్డారా? అడ్డా గడిద గుడ్డ. జేపీ పోతే సలీం, సలీం పోతే అల్లావుద్దీన్, అల్లావుద్దీన్ పోతే ఆడమ్మ మొగుడు. ఎవడైతే నాకేంట్రా, ఎగ్గరేసి నరుకుతా జఫా నా కొడక. నువ్వెక్కడున్నావో చెప్పరా. ఇంట్లోనే ఉన్నాను రా తుఫుడి. ఇంట్లోనే కాదురా, ఈ భూమి మీద లేకుండా చేస్తా. అడ్రస్ చెప్పరా. నువ్వు అల్లావుద్దీన్ అయినా సరే నన్ను చూడాలంటే బుధవారం దాకా ఆగాల్సిందేరా. రాయ్ అలావుద్దీన్, రాయ్ అలావుద్దీన్, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 36, ప్లాట్ నెంబర్ 72, ప్లాట్ నెంబర్ 72, గాంధీనగర్ లో ఉన్నాను రా. గాంధీనగర్ లో ఉన్నాను రా. నువ్వు మగాడి అయితే రారా, మగాడి అయితే రారా. మా గురువు గారితో పాటు ఇక్కడ ఉంటాను రా. అంటే మన స్కీమ్ బుధవారం కదా, అంత తొందరపడ్డావు ఎందుకు? మనం వచ్చిందే అల్లావుద్దీన్ కోసం. ఇంకా వారంతో పనింటి గురువు గారు. అల్లావుద్దీన్ వచ్చాడు, మగాడి అయితే రారా బయటికి. అరే అల్లావుద్దీన్, నిన్ను నీ రౌడీజాన్ని అంతం చేయడానికి హైదరాబాద్ వచ్చాను రా. ఒక్కడు కాదురా, ఇద్దరం, ఇద్దరం వస్తాం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇరగదీస్తాం. చెప్పరా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొట్టుకుందాం? బెజవాడ బెంజ్ సర్కిలా, విశాఖపట్నం జగదంబ సెంటరా, కర్నూలు నడి పొడ్డున, గోదావరి నది పొడ్డున? కమాన్ చెప్పరా, ఎక్కడ కొట్టుకుందాం? కమాన్ కమాన్ టెల్ మీ. పిచ్చి కుక్కే నాయాల. అలా కొట్టాడంట్రా, పిచ్చి కుక్క నాయాలన్నందుకు ఫీల్ అయి ఉంటాడంటావా? నీకెందుకు బే అంత హెవీ డైలాగులు? కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకంటానయ్యా? నువ్వు కాదురా ఇదంతా చేస్తోంది. నువ్వు కాదు. నేనే సార్. కాదు కాదు, నువ్వు కాదు, నీ వెనక ఇంకొకడు ఉన్నాడు. ఉన్నాడు సార్, వాడికి బ్యాక్గ్రౌండ్ నేనే సార్. పిలు వాణ్ణి, పిలు. పవన్ రాయ్ అలావుద్దీన్, నీకోసమే హైదరాబాద్ వచ్చా. నీ మనుషుల్ని కొట్టింది నేనే, నీ తమ్ముని చంపింది నేనే. అబ్బా, నువ్వు రౌడీజాన్ అంతం చేయడానికి రాలేదా? పర్సనల్ పని మీద వచ్చి నన్ను వాడుకున్నావా? ఆ దేవుడు నీ చావు నా చేతిలో రాసి పెట్టాడు, అందుకే నన్ను హైదరాబాద్ రప్పించావు.
నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా? ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? రండ్రా బయటికి రండ్రా. అది కాదన్నా, ఆ పవన్ కళ్యాణ్ తిరిగి దింపిందే మహేష్ బాబు అన్న. ఆని కొట్టనా మహేష్ బాబు? సార్ నాకేం తెలియదు సార్, నేనేదో రౌడీజాన్ని అంతం చేద్దామని వచ్చాను సార్. రౌడీజము అంతం చేస్తామని వచ్చినావా? అవును సార్. చెయ్యరా సార్? ఇంపాసిబుల్ సార్, రౌడీజం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు దండం పెడతారు సార్, నన్ను వదిలేండి సార్, మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు సార్. వదిలేస్తాలే గాని నువ్వు ఒక్క తూరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆడుండాడు ఫోన్ చేసుకోరు. మీరు మరీ ఎరిపప్పలో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ తో నా కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయినదా? యాదో పోతా చూడు. హలో గురుగారు, నేను అలావుద్దీన్ కిడ్నాప్ చేశాను. మీ పైన ఏ క్షణాన్ని అటాక్ జరగచ్చు, బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ గా ఉంటామేంట్రా? నన్ను ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఉతుకుతున్నారా బాబు? అయితే స్పీకర్ ఆన్ చేయండి. చేస్తా. అల్లావుద్దీన్ కిడ్నాప్ చేయడానికి మా గురువు గారు ఎంతో హెల్ప్ చేశారు. ఈ విషయం చెప్పడానికి స్పీకర్ ఆన్ చేయమంది నువ్వు. మా గురువు గారికి ఏమన్నా అయిందనుకో, మీ అల్లావుద్దీన్ అవుట్. గురుగారు మీరేం కంగారు పడద్దు, అత్వరలో మీరు నా దగ్గరకు వస్తారు. మళ్ళీ నీ దగ్గరక? మళ్ళీ నీ దగ్గరకి ఎందుకు రారే? అసలు అల్లావుద్దీన్ యాదానికి కిడ్నాప్ చేసినారా? నాకేం తెలుసు సార్, వాడు చేసినాడు సార్. ఇన్ని గోడౌన్లో పడేయండిరా. పెళ్లి చేసుకోవాలంటే రెండు ఫ్యామిలీలు కావాలి, కానీ ప్రేమించాలంటే అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నేను కాదు, అదిగో అబ్బాయి.
వెళ్తాను. ఓయ్ ఎవడీడు? నీ బొమ్మే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోమ్మా. అయ్ బాబాయ్ ఇంత అందంగా ఉందేంటి? ఓయ్ నీ పేరేంటి? నువ్వెక్కడ ఉంటావు? స్కూటీ దొరికితే తెచ్చేవాళ్ళు కదా. మిర్రా హాస్పిటల్ హార్ట్ సర్జన్. మీ పేరు? బండ జ్యోతి. ఎవరైనా హాస్పిటల్ కి పేషెంట్లు చూడటానికి వస్తారు, కానీ మనం విచిత్రంగా పెళ్లి చూపులకు వచ్చాం. లేదు కదా నాన్న, ముఖ్యం చూపులు ముఖ్యం. ఎక్స్క్యూజ్ మీ, హార్ట్ సర్జన్ బండజ్యోతి గారు ఎక్కడ ఉన్నారు? థియేటర్ లో ఉన్నారు. సినిమా ఏమైనా చూస్తున్నారా? నర్మ సినిమా థియేటర్ కాదురా, ఆపరేషన్ థియేటర్. మీరు వెయిట్ చేయండి, ఇన్ఫార్మ్ చేస్తాను. తను వస్తుంది, ఎవరు చూసి దిష్టి పెట్టుకుదే. షీఈస్ వెరీ క్యూట్ యు నో. ఓకే మేడం, మేడం గారు వస్తున్నారు. మీరు జ్యోతి? హార్ట్ స్పెషలిస్ట్. అవునా? నన్ను చూసుకోవడానికి వచ్చింది మీరేనా? ఎలా ఉందిరా? సాలిడ్ ఉందిరా. ఆ సాలిడ్ చూసే కదరా నేను ఫ్లాట్ అయిపోయింది. మీకు ఎలా ఉందన్నా? ఫ్లైవ్ ఓవర్ ను కుదటానికి వచ్చే బుల్డోజర్ లా ఉందిరా. బుల్డోజరా? సాలిడ్ ఉందని చెప్పాం కదరా. అత్తయ్య గారు నమస్కారం అండి. మామయ్య గారు వంగమాక సన్నబడిపోతాం. వాడికి నువ్వు బాగా నచ్చావంటమ్మా. అదే లేదు, నేను మాట్లాడతా ఉండరా, మేము బయట ఉంటాం. నువ్వనే చెప్పాంగిల్ వచ్చిందో. ఎంజాయ్. మేడం ఇక్కడ చిన్నపండు జ్యోతి గారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. ప్రస్తుతానికి నేను ఒకదాన్ని. నాలో మీకేం నచ్చిందండి? నాకు మీలో ఏం నచ్చలేదు మేడం, ప్లీజ్ బయట. Welcome to Radio Mirchi 98.3 FM. ఇది చాలా హాట్ గురు. అండ్ ఐ యామ్ యువర్ హార్ట్ విత్ కృష్ణ వేణి. కృష్ణ కృష్ణ కృష్ణ. హాయ్ సునీత. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ సిమ్ కార్డ్ ఇచ్చి సెల్ ఫోన్ కొనుక్కోమన్నాడా? వెరీ ఫన్నీ. ఓకే లిసన్, ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ టు షేర్ విత్ యు. రే, నేను చూసిన అమ్మాయిని గాని మీరు చూసింటే ఐస్ పేలిపోతారా? ఒక అబ్బాయి ఫాస్ట్ గా బైక్ మీద వస్తున్నాడు. నేను అతన్ని చూసి స్టాప్ స్టాప్ అనగానే అబ్బాయి సడన్ బ్రేక్ వేసి ఒక బండిని గుద్దేశాడు. అంతే, ఆవిడ వచ్చి ఆ అబ్బాయి చెడామడా తిట్టేసింది అనుకో. ఆ తర్వాత నేను అబ్బాయి చేశాను. అదేమైందంటే కొంచెం అటు ఇటుగా అతను బొమ్మేశాను. ఐ ఆస్క్డ్ హిమ్ 100 రూపీస్, దెన్ హి గేవ్ మి 500 రూపీస్. ఆ 500 రూపీస్ ఒక ఓల్డ్ లేడీకి హెల్ప్ అయింది అనుకో. సో తన బొమ్మ కాని బొమ్మ కోసం 500 రూపీస్ ఇచ్చిన ఆ అమాయక ప్రాణి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ చేయండి. Yes, I got it. Excuse me. ఇక్కడ బండజ్యోతి గారు ఉన్నారా? బండజ్యోతి అని పేరు గల వారు ఇక్కడ ఎవరు లేరండి. లేరా? హలో హలో బండజ్యోతి గారు. హేయ్ బండజ్యోతి గారు. ఏంటి? ఏంటండి ఇలా చేశారు? ఏం చేశాను? ఏం చేశానా? మీరు పెద్ద హార్ట్ సర్జన్ చెప్పారు, మా నాన్ని ఫ్రెండ్స్ ని తీసుకుని ఎగేసుకుని ఓ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చూస్తే పెద్ద బండజ్యోతి ఉంది. ఆ బండజ్యోతిని చూసి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా? ఫ్యామిలీని తీసుకెళ్ళావా? ఎందుకు? అది ఎందుకంటే అది ఐ లవ్ యూ. ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. పెళ్లి చేసుకోవాలంటే రెండు ఫ్యామిలీలు కావాలి, కానీ ప్రేమించాలంటే అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. కానీ నువ్వు నాకు నచ్చలేదు. కరెక్ట్. నేను చూడగానే నచ్చే రకం కాదు, చూస్తూ చూస్తూ ఉంటే నచ్చే రకం. ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా కొంచెం. బండజ్యోతి గారు, బండజ్యోతి గారు, గో గో. హలో,
దాని పేరు బండచతి కాదు. కాదా? దానికి బంగారం లాంటి పేరు. ఏంటో? దాని పేరు కృష్ణవేణి. కృష్ణవేణి పేరు చాలా బాగుంది. వంశీగాడు ఫిక్స్ అయిపోయాడు. ఐ లవ్ కృష్ణవేణి. నచ్చవే నచ్చేసావే ఏం చేసావే, ఓ చేసావే ఏం చేసావే నన్ను దోచావే. నా గుండెల్లో అడుగేసి తొలిసారిగా నా కన్నుల్లో కలలేసినావే, నీ నవ్వుల్ని చల్లేసిన సూకుగా నా మది పైన వలలేసినావే. నచ్చానా నే నచ్చానా నచ్చేసానా, ఓ చేసానా దో చేసానా నిను దోచానా. నీ గుండె చేసావే ఏం చేసావే, ఏ చేసావే ఏం చేసావే నన్ను దోచావే. అంత కష్టపడి తలపడేసారంటండి బాబు. ఏంటి ఫేస్ వెలిగిపోతుంది? రాత్రి అంతా నా గురించి ఆలోచించావా? నేను ఇడియట్స్ గురించి ఆలోచించను. ఆల్ ఇడియట్స్ ఆర్ సిన్సియర్ లవర్స్ కదా ఫ్రెండ్. ఏయ్ నా గురించి నీకు తెలియదు. ఒక హ్యాండ్ ఒక లెగ్ తీంచేస్తా. బాబు 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 వీరంటే నాకు చాలా భయం అండి. అందుకే కృష్ణ వెంటతో పెట్టుకుంటున్నాను. యూ సుబ్బారావు. ఓయ్ కృష్ణవేణి, ఐ లవ్ యూ. హై బాబు. What? Are you crazy? Yes, I'm crazy, but you're lazy. What? వాట వంకాయ అసలు ఏం చూసుకోరండి ఇంత పోజు. ఎలక పళ్ళు, చిలక ముక్కు,
జానెడ్ హైట్ కొంచెం వైట్. అసలు నాకన్నా నిన్ను ప్రేమించే మగాడు నీకు దొరుకుతాడా నువ్వు నాకు చెప్పు. ఆ చూపేంటే నేపాలీ మంత్రగత్తలాగా పాతల బెర్రీలో మాయల్ పకిట్లో మాయల్ చేసిన లొంగను. లొంగువా బావా? లొంగదాన్ బావా. లొంగటం తర్వాత ముందు ప్రేమించమ్మా. అంటే మీ నాన్న ఏమని చెప్తే చేసేసుకుంటావా? అడ్డగోడతం చేసుకోమన్నా చేసుకుంటా. వావ్ షీ లైక్ అడ్డగాడిదే సూరి మచ్చా. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీకు తెలియదు సార్. ఇది చెప్పడానికి బెల్ కొట్టావా? మీతో 10 నిమిషాలు మాట్లాడచ్చా సార్? నాకు తెలియని వాళ్ళతోనే మాట్లాడు. నా పేరు వంశీ సార్. ఇప్పుడు తెలిసింది, రావచ్చు మాట్లాడచ్చు. మీరు కూడా వస్తారా? వస్తారు సార్. రండి. వీడు కొంచెం తేడారు. మా ఆవిడ. నమస్తే ఆంటీ. అతని వీక్నెస్. చెప్పండి ఏంటి మ్యాటర్? మొన్న రోడ్ లో నేను మీ అమ్మాయి ఎదురుపడ్డాం సార్. ఓకే. రెండో రోజు మళ్ళీ ఎదురుపడ్డాం సార్. ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఎదురుపడచ్చు. నేచురల్ నేచురలే సార్. కానీ మీ అమ్మాయి కృష్ణ, మా అమ్మాయికి నువ్వు నచ్చావా? అప్పుడే మీ అమ్మాయి నాకు ఇచ్చింది సార్ ఒక ట్విస్ట్. ఏంటా ట్విస్ట్? మీ అమ్మాయి నాకు నచ్చలేదు సార్. అయితే మీరు నాకు నచ్చలేదు అని చెప్పినా మీ అమ్మాయి నన్ను వదలలేదు సార్. ఎందుకని? నేను చూడగానే నచ్చే రకం కాదు, చూడంగా చూడంగా నచ్చే రకం అని చెప్పింది సార్. చెప్పిన కొంప ముంచింది సార్. నేను చూస్తూ చూస్తూ మీ అమ్మాయితో ప్రేమలో పడిపోయింది సార్. ప్రేమలో ఉన్న మా ఇద్దరి మధ్య అయ్యో అంత మ్యాటర్ ఆయనకి లేదు బాబు. ఏంటా మ్యాటర్? ఇప్పటిదాకా ట్విస్ట్ ట్విస్ట్ అని నాకు ట్విస్ట్ ఇచ్చావు కదరా. నువ్వెందుకురా బాబు ఏడుస్తావు? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో చెప్పు, మేము వెళ్ళి ఏడుస్తాం. చెప్పండి మ్యాటర్ ఏంటో. మ్యాటర్ చాలా సీరియస్. మ్యాటర్స్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. గత కొంతకాలంగా మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. పవిత్రమైన ప్రేమ సాక్షిగా ఇద్దరి మధ్య మ్యాటర్ ఫినిష్ అయ్యింది. చెప్పండి. మా అమ్మాయి మీ అబ్బాయి జీవితాన్ని న్యూస్ పేపర్ని చెప్పినంత తేలిగ్గా చించి పారేసింది. మా అమ్మాయి లేకుండా మీ అబ్బాయి బ్రతకలేనంటున్నాడు. మీరు చెప్పే మ్యాటర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మ్యాటర్ మీకు అర్థమైందా అమ్మా? అర్థమైంది. వారికి ఆ మ్యాటర్ చెప్పండి. ఏంటే నీ అమ్మ నీకు అర్థమైంది? చెవిలో చెప్తానండి. రే సన్నాసి, అక్కడ గోకింది చాలు, ఇక్కడ గోకుడు ఆపు. ఎంత పని చేసావురా? అందుకే నా ఈ మధ్య చాలా నీరసంగా కనబడుతున్నావు. పెహలా పెహలా ప్యార్ హై, దిల్తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై. ఈ హిందీ గోకుడు ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. మీకు హిందీ రాదా? రాదు. మీకు వచ్చా అమ్మా? వచ్చు. ఆయనకి చెప్పండి. మనందరం కలిసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి కొప్పించాలి. అది మ్యాటర్. ఎవరు నాన్న వీళ్ళు? వంశీ నాన్నగారు, అమ్మగారు, చెల్లెలు గారు. వంశీ మ్యాటర్ మాట్లాడటానికి వచ్చానమ్మా. ఆ మాట నాకు ఆఫ్టర్ ఆల్. ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ మాట్లాడే టైం నాకు లేదు అంకుల్. చూడమ్మా, ఆడపిల్ల పుట్టాక కొన్ని చోట్ల తలంచాలి. ఆంటీ, ఇలాంటి మ్యాటర్ కి తలంచాల్సిన అవసరం నాకు లేదు. కృష్ణవేణి, ఇది మన కుటుంబం, పరువు మ్యాటర్. అమ్మా, ఇలాంటి మ్యాటర్ కోసం పరువు పోయే రోజులు పోయాయి. అదేంటమ్మా ఇంత సీరియస్ మ్యాటర్? మ్యాటర్ 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 ఏంటో మ్యాటర్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అదేదో సామాజిక న్యాయాల మాట్లాడుతున్నారు. అది కాదు, అది నా, అది మ్యాటర్. నా గురించి అలా చెప్పాడా? రే వంశీ, yes అమ్మని, దీనికి మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. ఏయ్ ఆగు, వంశీ ఎస్కేప్. నీకు చెప్పింది ఆగు, ఇది చెప్పు. కృష్ణవేణి, కృష్ణవేణి ప్లీజ్. నాకు మ్యాటర్ ఏమైనా చెప్తా? చచ్చావా నువ్వు? అంతా నీకో నేను చెప్పాను. కృష్ణవేణి, చెప్పేది విను. నేను చెప్పేది విను అసలు నువ్వు. కృష్ణవేణి, నేను చెప్పేది విను. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ కృష్ణవేణి, ఐ లవ్ యూ. నేను చెప్పేది విను, ఐ లవ్ యూ.
నాకు నచ్చేస్తున్నాడు. కొంపతీసి వీణ్ణి ప్రేమించేస్తున్నానా? యూ ఇడియట్. మనసే నిన్నే నిన్నే పిలిచిందే, గలగల ఏరుల నాలో ప్యార్ పొంగిందే. ఎదురుగా ఎవరిని చూడు, నీరు కనిపిస్తుంది, కుదురుగా నిలబడి అడిగే పరుగే తీస్తుందే. ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా మా చెల్లి రాఖీలు పంపించిందిరా. చెల్లి నీకే కదరా మా అందరం కూడా. మామా ఆలీ భయ్యా చెప్పండి. రాఖీ కడుతున్నాను. రాఖీలు ఎవరికి వాళ్ళు కట్టుకోకూడదు, చెల్లెలు కట్టాలి. అలాగే నిజంగానే మా చెల్లి కట్టినట్టుంది కృష్ణవేణి. కాదు, ప్రపంచంలో యూత్ అందరికి నచ్చే ఒకే ఒక్క మాట మీ ఫ్రెండ్ కి చెప్పాలి. బాయ్. హలో, నేను కృష్ణవేణిని. కృష్ణవేణి, నీకు మాట చెప్పాలి. నాతో ఒక మాట చెప్పు. నువ్వు నేను ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో ఆ ప్లేస్ కి రా, నీకు ఇష్టమైన మాట చెప్తా. Yes, 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 yes.
అందుకు కనిపించలేదు నీకు. సలీమన్నా సలీమన్నా రాలి, హైదరాబాద్ ఇచ్చి పెట్టి వైజాగ్ ఎప్పుడు వచ్చినావు? ఏదో బతకాలి కదన్నా. అవును, నువ్వేంటి వైజాగ్ లో స్పాటా సెటిల్మెంట్? దీన్ని ఆ నాయన చూసినావా? అబ్బే లేదన్నా, నేను మా చుట్టాల అబ్బాయి తప్పిపోతే ప్రతి ఏరియా ప్రతి కొలు తిరిగాను, కానీ ఈ అమ్మాయిని ఎక్కడ చూడలేదు. నాయరే, ఇది ఈయనే ఉంది. అమ్మాయిని ఆయన చూసినావా? ఎవరు నువ్వు? రాయ్, దీని బండ్లో ఎక్కించండ్రా. ఎవడ్రా నువ్వు? తక్కు రాను రా దాన్ని. झूठ बोला रे तू मुझे, चच्ची पोता कुड़का. चल भैया, मेरा फ्रेंड प्रेमी था भैया. भैया ना नन्हे अंडर भैया, नी काल पकड़ ना भैया. भैया भैया छोड़ दो भैया, छोड़ दो भैया, छोड़ छोड़ अली.
చూడదా నన్ను తీసుకొచ్చి తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసిన కృష్ణవేణి మీకు తెలుసురా, కానీ అదే కృష్ణవేణి ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? చేశానని కృష్ణవేణ అనుకుంది, కానీ వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయింది ఎవరో తెలుసా? బసవన్న దొర కొడుకు అన్న పేరు చెబితే వరంగల్ వణుకుంది. వరంగల్లో నేను చెప్పిందే శాసనం, లేకపోతే వరంగల్ మొత్తం శ్మశానం. నా కృష్ణవేణ్ణి ఎందుకు కిడ్నాప్ చేయించాడో తెలుసా? తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు చెప్పి నా కృష్ణవేణి ఇంకా బతకూడదు. చెప్పేదాన్ని చెప్పే. దాంతో సంసారం చేసి మళ్ళీ నా కొడుకును దాంతోనే కంటా. అంటే
దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో యా జిల్లాలో ఉన్నా సరే తీసుకొచ్చి దానిని కాళ్ళ మీద పడేస్తా. నా కొడుకు ఏ రోజైతే చచ్చాడో ఆ రోజే దానికి నాకు పెళ్లి. ఆ రోజు నుంచే దానికి నరకం. వచ్చే నెలే కృష్ణవేణికి అన్నకి పెళ్లి. నువ్వు మగాడివైతే అయితే వెళ్ళి కృష్ణవేణిని కాపాడుకోరా. వెళ్ళ బసవన్న దొర ఇంటి మీద అటాక. చచ్చిపోతావు తీరామండి. అంకుల్ అంకుల బంగారం లాంటి గేటు పగల కొట్టి మాకు 50 బొక్కెట్టి అంకుల్ అంటామేంట్రా? చేసేయండి. నాగండి మీ వాడవాడ రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. అల్లావుద్దీన్ గాడు అల్లావుద్దీన్ గారిని ఎవరో డాగును కొట్టిన కొడుతుంటే ఈడు ఈ ప్రజలే కాపాడాడంట. ఎవడ్రా కొట్టింది? హలో అల్లావుద్దీన్ దొరికాడని సంబరపడుతున్నారా? వారంలోగా వరంగల్ లో బసవన్న దొర అడ్రస్ లేకుండా చేస్తా. ఎవడా నువ్వు? పవన్ కళ్యాణ్. బావా ఎవడో పవన్ కళ్యాణ్ అంట వస్తా కాసుకోవాలంటున్నాడు బావా. గల్లు తేలినట్టుందే గుండె పేలినట్టుందే వస్తాకల్మే. అల్లావుద్దీన్ ని కొట్టిన అని గుర్తుపడతావా? మస్తు గుర్తుపడతాను అంకుల్. ఏ రఘు బావా తమ్మి ఈడే ఉండాలా? ఈయన్నే ఉంటాడే బావా. ఏమిరా మహేష్ మసాలా దోశ తింటావా? అవును సార్ చాలా బాగుంది తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీన్ పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండాలంటరా బా పోతా. ఎవరు చెప్పారు సార్? మీకు బసవన్న దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినాడరా? వాళ్ళు ఎలాగే చెప్తారు సార్? మీరు అసలే అమాయకులు. స్వాతి కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు? దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు టమాటా షారు లేదు. కృష్ణవేణి కృష్ణవేణి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. మై హూనా. ఏంద్రా మై హూనా? రేడియో మిర్చి అన్నా ప్యార్ కియా తో డర్నా క్యా, ప్యార్ కియా తో డర్నా క్యా, ప్యార్ కియా తో డర్నా క్యా. అందరు కమాన్ కమాన్ పండే. ప్యార్ కియా తో డర్నా క్యా తో, ప్యార్ కియా తో. ఇక్కడికి రా. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడంటే నమ్మరేంటి సార్? సంపేచ్చా మొత్తం మూసుకొని వెళ్ళవా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. రాజేపీ రా. బసవా ఎట్లున్నావు? బాగుందా? ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ రఘుబాబు. వీడెవడు? పవన్ కళ్యాణ్ వీడు రూమ్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు రౌడీజాన్ని అంతం చేసేటందుకు వచ్చిరు. నేను డ్రాప్ అయిపోయాను సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారా? అల్లావుద్దీనేట బసవా. ఈడిని కిడ్నాప్ చేసింది పవన్ కళ్యాణ్. మరి ఈడు కోలు తీసుకొచ్చిరు? ఏ వంశీ అన్న పిలుస్తుండు. నా కళలో కళ్ళు పెట్టి చూడరా.
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు నా అనుష్కనా ఐశ్వర్యరాయ. హూఇస్ దిస్ అంకిల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకిల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్ప చెప్తాను. నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్! నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్, మీరు తెలుసుకోండి సార్, నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈడ్నించి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది, ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతి దోశ కూడా పండించుకోవచ్చు కదా. నువ్వు చెప్పలేదని. నేను ఇక్కడ లేని వెళ్ళిపోయా. రే, నువ్వు పవన్ కళ్యాణే, రౌడీజాన్ని అంత బంధిస్తున్నావు కదా. అవును గురుగారు, మీరు కొంచెం సైలెంట్గా ఉంటే వరంగల్లో వైలెన్స్ లేకుండా చేస్తా. రే వదలొద్దు, కుమ్మే. ఏం చేస్తున్నారు ఇక్కడ? అలావుద్దీన్ తొందరగా కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా సార్. అవునవును, ప్రేయర్ చేస్తున్నాం. అరే నువ్వు రారో రా. ఎట్లా ఉంది పెళ్లి కూతురు? తోరికేమమ్మా, ఈడొచ్చిన కోడె తాజా లెక్క మస్తున్నది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వేం చేసుకుంటావా బాబు? దీంతో నా కొడుకుని కంట. ఆ అమ్మాయితో కొడుకుని కంటం ఏంటంటే, మీ ఆవిడతో కనొచ్చు కదా. నా తప్పే, నేనేమాలకు రావా. ఎప్పకు కోపం వస్తే నేను నరుకుతాడు. ఎల్లుండే మన పెళ్లి. ఈ పెళ్లి జరగదు. చెప్పని. వైజాగ్ లో నన్ను అబ్బాయి ప్రేమించాడు, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తను వస్తాడు, మీ అందరినీ చిత్త కొట్టి మరీ నన్ను తీసుకెళ్తాడు. అదే తులివయ్యుండి కుందేలు మీద కన్నీరా చేస్తావేమిరా? అల్లావుద్దీన్ గారు కళ్ళు తెరవని అప్పుడు అనుకుందాం. అందర్ బహర్ బహర్ అందర్ చల్ బహర్. ఎట్లా ఉందిరా మన బసవన్న ఐడియా? చాలా దరిద్రంగా ఉందండి. ఏమండి, నా తెలియకడతాను. ఆ బసవన్న నానా కష్టాలు పడి ఓ బిడ్డను కన్నాడు అనుకోండి, అది ఆడపిల్ల అయితే? మళ్ళాగంటాడు. మళ్ళీ ఆడపిల్ల అయితే? మళ్ళాగంటాడు. ఎన్నిసార్లు కంటాడు సార్? వాడు ఏజెంటి, వాడు గేజెంటి, అర్థం లేకుండా మాట్లాడతారు. నాకు మాత్రం డౌట్ ఉందండి, ఆ వైజాగ్ కొండ వచ్చి లేపుపోతాడని నేను కన్ఫర్మ్డ్ గా నమ్ముతున్నాను. చూసారా సిచ్యువేషన్ సాంగ్ ఎలా వస్తుందో. అమ్మాయి పేరు కృష్ణవేణి, అర నవ్వులు కది మహారాణి. కుర్రాడి వాటమి మొగజని, వాడు ముట్టుకుంటే ముద్దుల సునామి. పేరు కృష్ణవేణి, అర నవ్వులు కది మహారాణి. అమ్మాయి పేరు కృష్ణవేణి, అర నవ్వులు కది మహారాణి. ఎంత ఎంత చూసినా తనివి తీరనందము, రెండు కళ్ళు చాలవు దాచుకోవే కొంచెము. అమ్మ తోడు అయ్య తోడు బ్రహ్మ ఎంత గొప్పవాడు, అందమంత పోగు చేసి నీ బొమ్మ చక్కాడు. అందమైన చక్క బుగ్గ పిల్ల చేసినవే నా గుండె గుల్ల. Yeah.
తోడము చెప్పా తర్లో నీకు ఇష్టమైతే తాలి కడత మెల్లో తీరు తీరి వచ్చి వాళ్ళు వెళ్ళో నువ్వు దొంగలాక దూరి పోరది చిప్పులాంటి లిప్స్ చూసి చప్పరించకుండా నేను ఎట్ల ఉందునే గుణపమెట్టి గుచ్చినట్టు గుండోంది గాలి తోకింది నాకు అన్నిట్ట సంపయ్య మాకు వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు నారాజు వస్తాడు నారాజు చిమలే కుట్ట ఎంత అందంగా ఉన్నావే పిట్ట లల్లి లల్లి చేసి నువ్వు గట్ల నన్ను గిల్లికిచ్చి చంప మగు గిట్ల స్పీడ్ దువ్వని స్వయగాలతో నన్నిట్లా గాయ గాయ చేస్తుంటివే సంత చూసి ఎలాంటి నిన్ను నంజుకొని తింటమంది ఉన్నోదరా కృష్ణవేణి ఊహ మెరి మహారాణి అమ్మాయి పేరు కృష్ణవేణి అరణబ్బుల కది మహారాణి నువ్వు సిగ్గుపడతావేంటే వెళ్ళి కూర్చో వెళ్ళి కూర్చో చెప్తాను ఆ టవల్ తీసి బాడి చూపించు చూపించు సిగ్గుపడకూడదు అంకిల్ ఎవరు రుద్దినా బాగా రుద్దాలి అర్థమైందా బసవన్నకు స్నానం కాగని అందరికి మంచి బంగు తాకుండానే గాలిలో తేలిపోతున్నట్టుందరా మహేష్ బాబు పిలుస్తున్నాను అక్కడ యాదానికి యాదానికో నాకేం తెలుస్తుంది వెళ్తే తెలుస్తుంది వెళ్ళండి ఏమ్రా ఏం నన్ను రమ్మనవట బలిసిందా అరే నీ అబ్బా పంగు మొత్తం తాగేసినవేమ్రా తాగండ్రా ఏం చేస్తావురా డిఫ్ఫాను చేస్తా కాదురా ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా కాన్సెప్ట్ ఏముండది బా ఆ ఎమ్మెని పెళ్లి చేసుకొని మాకు బసవన్న పండులాంటి బిడ్డలు కట్టాడంతే ఇది కాన్సెప్ట్ రా ఇదిరా కాన్సెప్ట్ ఇదిరా కాన్సెప్ట్ అన్న బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా వచ్చేస్తారా వచ్చేస్తారా బంగు 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 ఆ దెబ్బలంటనా ఎవడన్నా నిన్ను కొట్టింది ఇవాళ నిన్ను బలి చేస్తానరా ఆ పూజేందిరా ఆ చూపేందిరా
ఏంటంతా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యు రా, నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థాంక్స్ అన్న. కాను రే, ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? రెండు మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడరా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా ఉంటున్నాడు చూడు. బయట పెళ్లి పనులు ఎక్కడ చేస్తున్నారా? ఈడేంటి ఈవెల్ డెడ్ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు. ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే? ఏమే, నీ కడుపును ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపును ఎలా పుడతాడే? కుదురుద్ది అదే. అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బస్వన్న ద్వారా పెళ్ళానరా? సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి లేచి రెండు కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. అట్టగాటి నువ్వు పెద్ద అదేంట్రా, అంతంత దెబ్బలు కొడుతా చచ్చిపోదు పాపం. అవును పాపం, చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. ఇట్రా బసవన్న దొరింటూనే బసవన్నకి టూప బతికినిస్తారా? రే, బతికితే ఫ్రెండ్ పెళ్లికి హెల్ప్ చేశాను అనుకోరా. చస్తే ఫ్రెండ్ పెళ్లికి త్యాగం చేశాను అనుకో. అంకుల్ రెడీ అన్న, రెడీ అంటరా పదా అన్న. అయ్య బాబాయ్, బంగు దిగిపోయింది. ఇది తెలిస్తే ప్రమాదం. ఈ పెళ్లి జరగదు. జరిగిందో ముక్కల ముక్కల కింద నరికేస్తా. కృష్ణ ఇక్కడ. ఎందుకురా? అది మండపానికి తీసుకెళ్ళాలి కదా అంకిల్. మండపానికి తీసుకెళ్ళడానిక? నీతో తీసుకెళ్ళడానిక అంకిల్? నన్నే అనుమానిస్తున్నావా? రై, పవన్ కళ్యాణ్ ఉరఫ్ వంశీ, కృష్ణవేణి బాయ్ ఫ్రెండ్, వైజాగ్ కుర్రాడు, నువ్వే ఇవన్నీ అని నాకు తెలుసురా. శత్రువు బయట ఉండడం కన్నా ఇంట్లోనే ఉండడం మంచిదనుకున్నా, అందుకే నిన్నీడ ఉండనిచ్చా. కానీ ఈ రూమ్ నా కబ్జాలో ఉన్న విషయం నీకు తెలియదు. ఎవట్రా పైన మాట్లాడంట్రా. హలో బావా, నువ్వు ఎక్కడున్నా బావా? పైన ఆకాశం ఉంది, చుట్టూ భూమి ఉందిరా. ఈ ఆధారాలు చాలు బావా. అన్నా, బావన గుంతలో పెట్టిన చోట పైన ఆకాశం కింద భూమి ఉందంట. పైన ఆకాశము కింద భూమి అన్ని దిక్కులు ఉంటాదిరా. హలో బసవన్నా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఆడిన సరే వచ్చి పట్టుకుంటావు. మన వాళ్ళందరి తోని ఊరి బయటికి పోయి యాడ గోతులు ఉంటే అదంతా ఎత్తగా చెప్పు. హాయ్ అంకల్, ఎలా ఉంది మన సెటప్? రే వంశీ, నిన్నంతా చేస్తాను రా. రే, నో డిస్కషన్స్.
గంట లోపల ఊరు బయట ఉన్న రామాలయాన్ని కృష్ణవేణి రావాలి, లేదంటే ఇప్పుడే నిన్ను కప్పెట్టేస్తా. రాయ్ వంశీ, నువ్వు తప్పు చేస్తున్నావు. జైరా ఫోను. హలో రేయ్ బసవా, నీ పని మీదే ఉన్నాను రా. కృష్ణవేణిని ఊరి బయట ఉన్న రామాలయం దగ్గరికి తీసుకెళ్ళి వంశీకి అప్పగించండి. అది కాదురా, చెప్పింది ఇచ్చాయి, కృష్ణవేణిని వాడికి ఇచ్చాయి. పిస్టల్ నీకే కదా మా, నాకు కూడొచ్చు, అదే మాకు కూడొచ్చు. కృష్ణవేణిని చూడాలనుంది కదూ, కానీ నిన్ను చంపుతుంటే కృష్ణవేణి చూడాలని నాకుందిరా. రాయ్ కృష్ణవేణిని తీసుకురండి. కృష్ణవేణి నీకు కావాలి, నాకు కావాలి, కానీ కృష్ణవేణికి నువ్వు కావాలి. అది నాకు నచ్చలేదు. రాయ్ చెప్పేయండిరా. కట్టం
తీసుకురండిరా మండపం, దాన్ని పీటల మీద కూర్చోబెట్టండి. కేసీఎన్ ట్రావెల్సా? ఈ రోజు నైట్ హైదరాబాద్ కు ఒక స్లీపర్ బర్త్ కావాలి. అన్న రెండు చెప్పవా, నేను కూడా వస్తాను. అంకల్ కరెంటు కట్. కరెంటు కట్టా అక్క, నీకనే జరిగిపోయింది. నీకనే జరిగిపోయింది అక్క. ఏం పర్లేదులేమా, యా గవర్నమెంట్ వచ్చినా ఫ్రీ కరెంట్ ఇస్తాడారు. కరెంట్ అంటే ఆ కరెంట్ కాదు బావా, అన్నయ్య అసలు కరెంటు. నన్ను కిడ్నాప్ చేసినోడు నా కోసం రాలేదు, కృష్ణవేణి కోసం వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. కృష్ణవేణి ఎక్కడన్నా దాచేయ్. రామాయణం మొత్తం అయిపోయా, రావణాసుడికి నెట్టిరిగిపోయి, సీతమ్మను రాముడు తోలుకపోయా, ఇంకేదిరా కృష్ణవేణిని దాచిపెట్టేది. అంతా అయ్యాక క్లైమాక్స్ లో వచ్చి కామెడీ చేస్తావురా నీ అబ్బాయి. ఈ లొల్లి మొత్తానికి కారణమా మహేష్ బాబే? రే మహేష్ బాబు, ఏడదచ్చినవురా? డై వడదింటున్నావా, మిషన్ లో కంకర వేస్తున్నావా? ఆ సౌండ్ ఏంటి? పెళ్లికి బ్యాండ్, వడదింటే సౌండ్ కామన్ రా. ఏంట్రా, నేనెవరో తెలుసా? విజయవాడ పడమట్లంకలో పెద్ద రౌడీని. మళ్ళీ సౌండ్ చేస్తూ వడదిన్నావో, వడ పగిలి చట్నీ కారుతి. అరే పవన్, విజయవాడలో రౌడీజం తొడలు కొడుతుంది. అరే కనీసం వడలు సౌండ్ వచ్చేట్టు కూడా తినకూడదంట. రౌడీజాన్ని అంతం చేయాలి. వచ్చాయి. రిలయన్స్ ఖాతాదారులకు స్వాగతం. ఇది మీకే అర్హత ఉన్న లైన్. విజయవాడ రౌడీల చిట్టాల కోసం ఒకటి నొక్కండి, రౌడీజాన్ని అంతం చేయడానికి రెండు నొక్కండి, అన్ని మూసుకొని మీ ఊరు వెళ్ళడానికి మూడు నొక్కండి. ధన్యవాదాలు, శుభదినం. చీర కట్టి కేక పెట్టి
తీసేటట్టు పరుగులు తీసేటి పైసుందిలే నేను చిల్లి తిగితే లొల్లి మధునుక చూసేటి చూపుందిలే గల్లీ గల్లీ కొడతా కోళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ నాదే జాగీర్ అరే పాస్కో చూస్తో ఎస్కో నాదో బెజార్ విసులు కొట్టు ఊగిపోయేట్టు 20-20 మ్యాచ్ కన్నా